హలో గైస్ వెల్కమ్ టు షేర్ ఐడియాస్ రోజు రోజుకి కరోనా బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య అలానే ఉపాధుల సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ చాలామంది విద్యార్థులు అలానే ఉపాధ్యాయులకు అయితే కరోనా పాజిటివ్ రావడం చాలా మంది విద్యార్థులైతే సఫర్ అవ్వడం వస్తుంది అలానే ఉపాధ్యాయులు కూడా వస్తుంది అలానే మరో యాభై ఏడు మంది విద్యార్థులైతే కరోనా పాజిటివ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో స్కూల్స్ కాలేజ్ మూసివేయడం మంచిదా కాదనేది కింద కామెంట్ కామించండి మీరు కానీ నచ్చిన ఫస్ట్ మీద అయితే ఖచ్చితంగా సప్లైస్ కు పక్కన విలేఖంలు తీసుకుని ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి వీడియో వరకు చూడండి క్లారిటీగా చెప్తాను తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం యాభై ఏడు మంది వేద పాఠశాల విద్యార్థులు కరోనా పాజిటివ్ నాలుగు యాభై మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు గత నెలలో ప్రారంభమైన పాఠశాలలు పాజిటివ్ వచ్చిన విద్యార్థులు స్విమ్స్ కి తరలింపు చోచు ఫ్రెండ్స్ తిరుమల వేద పాఠశాల అయితే అయితే కరోనా పాజిటివ్ అయితే వచ్చింది దాదాపు యాభై ఏడు మంది విద్యార్థులైతే పాజిటివ్ అయితే వచ్చింది నాలుగు వందల యాభై మంది విద్యార్థులైతే కోవిడ్ పరీక్ష అయితే నిర్వహించారు దీనిలో యాభై ఏడు మంది విద్యార్థులైతే వచ్చింది గత నెలలో మనకైతే పాఠశాల అయితే ఓపెన్ చేశారు వేద పాఠశాల బట్ దీని ఆధారంగా చూసుకుంటే చాలా మంది విద్యార్థులు కరోనా పాజిటివ్ అయితే వచ్చింది కాబట్టి ఆ విద్యార్థులు అందరినీ అయితే తరలించారు అలా ఇక్కడ చూసుకుంటే కొత్తగా పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి కరోనా కేసులు దేశంలో గడిచి ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి కరోనా కేసులు అయితే నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి పన్నెండు లక్షల అరవై రెండు వేల ఏడు ఏడుకి పెరిగింది ఇంకా కరోనాతో నిన్న నూట ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు చూడొచ్చు ఫ్రెండ్స్ రోజు రోజు అయితే పెరుగుతూనే ఉన్నాయి కరోనా కేసులు అయితే అలానే చనిపోవడం కూడా పెరుగుతూనే ఉంది రోజుకి అయితే వంద మంది పైన చనిపోతున్నారు కాబట్టి ఈ విధంగా ఉంది కాబట్టి మనకైతే మహారాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని చోట్ల లాక్డౌన్ విధించింది అలానే మనకి ఏపీ తెలంగాణ కూడా భారీగా కేసులు అయితే పెరుగుతున్నాయి ఇక చూసుకోవచ్చు కావాలంటే తెలంగాణ సంబంధించి కూడా మన తెలంగాణ కరోనా బులెటిన్ చూసుకుంటే గడిచిన ఇరవై నాలుగు గంటల నూట ఎనభై తొమ్మిది మంది కరోనా పాజిటివ్ అయితే వచ్చింది అలానే ఇద్దరు వ్యక్తులు అయితే చనిపోవడం జరిగింది అంటే ఈ విధంగా ఉన్నప్పుడు మనకైతే ప్రభుత్వం అయితే సీరియస్గా అయితే తీసుకుంటుంది కరోనా కేసులు అయితే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అయితే లాక్డౌన్ విధించాలని చూస్తుంది బట్ కొన్ని కేసులు అయితే ఇంక్రీస్ అయితే ఖచ్చితంగా లాక్డౌన్ అయితే విధిస్తుంది అలానే ఏపీలో కూడా సేమ్ సిచ్యువేషన్ మనకైతే కరోనా కేసులు అయితే రోజు రోజు పెరుగుతున్నాయి కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతుంది ఒకవేళ ఇలానే పెరుగుతూ ఉంటే మన ఖచ్చితంగా మహారాష్ట్ర గవర్నమెంట్ ఏ విధంగా అయితే లాక్డౌన్ విధించిందో ఆ విధంగా మనకైతే ఏపీ తెలంగాణ కూడా లాక్ డౌన్ అయితే విధిస్తుంది ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కింద కాంక్షలు కామెంట్ చేయండి ఈ పరిస్థితిలో ఇన్ని కరోనా కేసులు అయితే వస్తున్నాయి కాబట్టి లాక్ డౌన్ విధించిన మంచిగా కింద కాంశాలు కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా సర్ప్రైస్ కు పక్కన బిల్లాకం చేసుకోండి thank you for watching guys thank you